విజయనగరం జిల్లా గొట్లాం జాతీయ రహదారి పక్కన జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. దీంతో శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 35 కేజీల వెండి, 2 తులాల బంగారం, 75,000 రూపాయల నగదును చోరీ అయినట్లు షాప్ యజమాని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోర్ పాయింట్ షాపు 2020లో స్టార్ట్ చేశాను. సుమారుగా 4 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు ఎటువంటిది కూడా ఇక్కడ ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడులాగే షాపు మనం పొద్దున్న తీసి సాయంత్రం 8 గంటలకు ఆ టైంలో ఇప్పుడు కూడా పూజ చేసుకుంటాము. అలాగే రాత్రి కూడా 8:30 ఇప్పుడు 9 టైం షాప్ క్లోజ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిరోజు మనం లేచినట్టుగా ఈరోజు కూడా షాప్ తెల్లవారి 5:30 వచ్చేసరికి షాప్ షట్టర్లు గట్ట తీసి ఉన్నాయి. వెళ్ళి మనం కింద నుంచి చూసేసరికి ఇటువంటి సామాన్లు కూడా ఏంటి లేవు, మొత్తం అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. అలాగే సుమారుగా రేకైటమ్ 28 కేజీలు వెళ్ళి పట్టీలు 10 నుంచి 12 కేజీలు ఉంటాయి. అలాగే పాత పట్టీలు కూడా 2 కేజీలు కొత్త ఐటమ్ అది కూడా పట్టుకెళ్ళిపోయారు. సుమారుగా 2 తులాలు అంటే బేబీ రింగ్స్, ల్యాకెట్స్, పుట్టకాళ్ళు ఇలాంటివన్నీ మనం అక్కడ వదిలిస్తాం, అవి కూడా తీసుకెళ్తారు. అలాగే 70,000 చిల్లర క్యాష్ వదిలిసాం, అవి కూడా చోరీ గురే. ఈరోజు ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా లేదు. మరి పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసి మరి ఏం చెప్తారు, ఏ రకంగా వాళ్ళు చేస్తారనేది నాకైతే తెలియదు. 4 పాయింట్ షాపు 2020లో స్టార్ట్ చేశాను. సుమారుగా 4 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు ఎటువంటిది కూడా ఇక్కడ ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడులాగే షాపు మనం పొద్దున్న తీసి సాయంత్రం 8 గంటలకు ఆ టైంలో ఇప్పుడు కూడా పూజ చేసుకుంటాము. అలాగే రాత్రి కూడా 8:30 షాప్ క్లోజ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిరోజు మనం లేచినట్టుగా ఈరోజు కూడా షాప్ తెల్లవారి 5:30 వచ్చేసరికి షాప్ షట్టర్లు గట్ట తీసి ఉన్నాయి. వెళ్ళి మనం కింద నుంచి చూసేసరికి ఇటువంటి సామాన్లు కూడా ఏంటి లేవు, మొత్తం అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. అలాగే సుమారుగా రేకైటమ్ 28 కేజీలు వెళ్ళి పట్టీలు 10 నుంచి 12 కేజీలు ఉంటాయి. అలాగే పాత పట్టీలు కూడా 2 కేజీలు కొత్త ఐటమ్ అది కూడా పట్టుకెళ్ళిపోయారు. సుమారుగా 2 తులాలు అంటే బేబీ రింగ్స్, ల్యాకెట్స్, పుట్టకాళ్ళు ఇలాంటివన్నీ మనం అక్కడ వదిలిస్తాం, అవి కూడా తీసుకెళ్తారు. అలాగే 70,000 చిల్లర క్యాష్ వదిలిసాం, అవి కూడా చోరీ గురయ్యాయి. ఈరోజు ఇలా జరిగింది, ఇప్పుడు కూడా